మనం ప్రింట్ స్కర్ట్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు వన్ డాట్ బ్లౌజ్ అంటే ఏంటి, మనకి వన్ డాట్ బ్లౌజ్ కాక ఇక ప్రింట్ స్కర్ట్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, అవి ఎలా కుట్టాలి, ఎలా వేసుకోవాలి అనే దాని గురించి చక్కగా నేను డ్రాయింగ్ వేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. వన్ డాట్ బ్లౌజ్ అన్నా మనకి ప్రిన్సెస్ కటింగ్ అన్నా ఒక అవగాహన రావడం కోసం నేను వివరంగా నేను చక్కగా చెప్పేశాను, చక్కగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక 3-4 రకాలు మినిమం వచ్చేసి మనకి 3-4 రకాలు ఇప్పుడు ట్రెండీగా ప్రింట్ స్కర్ట్ వన్ డాట్ బ్లౌజు, మళ్ళీ ప్రింట్స్ వన్ డాట్ బ్లౌజులోనే 3 డాట్స్ షేపులు లేకుండా, అసలు ఫ్రంట్ పార్ట్ అనేది షేపులు లేకుండా రెడీమేడ్గా హాఫ్ శారీస్ మీదకి శారీస్ మీదకి చాలా వస్తున్నాయి. వాటి యొక్క కటింగు వాటి యొక్క విధానం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 4 రకాలు లేదంటే 3 రకాలు అసలు ఎలా వేసుకోవాలి, దాని డ్రాయింగ్ ఎలా ఉంటుంది, కటింగ్ ఎలా ఉంటుంది, ఒకవేళ స్టిచ్చింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇవి 3 లేదా 1-4 చూపించుకుంటూ మీకు చక్కగా నేను ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ నేను ఒక బ్లౌజ్ తీసుకున్నాను, ఒక లైనింగ్ తీసుకున్నాను, ఫ్రంట్ పార్ట్ అనేది వేస్తున్నాను. ఇలా లూజులు చూసుకొని ఈ డాట్ కోసం మళ్ళీ ఖర్చు కోసం ఇవన్నీ కలిపేసి నేను చక్కగా ఒక 3-3.5 ఇంచులు వెడల్పు నేను తీసుకున్నాను. ముందు డాట్ అనేది మనకి కొద్దిగా వేసుకుంటాం, ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువగా పెట్టేశాను నేను. ఓకేనా, ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పొడవు చూసుకోవాలి. యథావిధిగా మనం మామూలుగా ఎలా అయితే వేస్తామో బ్లౌజ్ కటింగ్కి అలాగే మనం మార్కర్ అనేది చేసుకోవాలి అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాను, బ్యాక్ పార్ట్ పొడవు ఇక ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా సేమ్ ఉంటుంది కాబట్టి నేను బ్యాక్ పార్ట్తోనే వేస్తున్నాను డ్రాయింగ్ అనేది. ఓకేనా, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ పెట్టేసుకున్నా ఫ్రంట్ ఓపెన్ పెట్టేసుకున్నా కూడా ఇదే డ్రాయింగ్ ఉంటుంది, మార్పులు అయితే ఏముండదు, క్లాత్ మార్పు ఒకటే ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసుకోవాలి అంటే ఓపెన్ పార్ట్స్ మన వైపుకి వేసుకోవాలి, మనకి అంటే ఇటువైపు వేసి డ్రాయింగ్ అనేది బ్యాక్ వేసుకోవాలన్నమాట. లేదు మనకు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కే కావాలి, ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కావాలంటే ఇటువైపు మనం వేసుకోవాలన్నమాట. ఇది క్లాత్ అనేది మార్చుకోవడం మనం తెలుసుకోవాలి, కానీ డ్రాయింగ్ మాత్రం సేమ్ ఉంటుంది ఎవరికైనా కూడా. ఓకేనా, ఇప్పుడు ఈ యొక్క డ్రాయింగ్ నేను లూజు అండ్ వెడల్పు తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ కొలత, కప్పు కొలత, మనకి షోల్డరు చంక భాగం ఇవన్నీ కూడా నెక్కు వెడల్పు లోతు ఇవన్నీ పెట్టేసుకుందాం. మినిమం నేను షోల్డర్ వచ్చేసి 7.5 దాకా పెట్టాను, ఇవి కొంచెం లావుగా ఉంటుంది. నేను ఈ యొక్క చంక డీప్ కూడా 7.5 పెట్టేశాను. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు ఇది ఉంది చూడండి, మనకి నెక్కు వెడల్పు కూడా 4.5 దాకా పెట్టేశాను. తర్వాతకి దీని యొక్క డీప్ కూడా 3.5 పెట్టేశాను. ఇలా మనకి ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది డ్రాయింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్కైనా ఇలాగే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే కొంచెం కిందికి కట్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ కొంచెం పైకి కట్ చేసుకుని డ్రాప్ అన్న ఏదైనా పెట్టుకోవాలి. కానీ నేను మీకు ఒక అందాజు రావాలని చెప్పేసి నీట్గా నేను ఓన్లీ ఒక డ్రాయింగ్ అనేది వేసేసాను. తర్వాతకి యథావిధిగా మళ్ళీ ఈ యొక్క చంక యొక్క డౌన్ని మనం దీంట్లో రౌండప్ని మనం చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మొత్తం వచ్చేసింది. ఇక ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం 1 డాట్ గురించి తెలుసుకోవాలి, మళ్ళీ దీనికే 3 డాట్స్ వేసుకోవాలి, మళ్ళీ దీనికే మనం కట్ చేయకుండా కూడా డాట్స్ వేసుకోవడం, మళ్ళీ తర్వాత కట్ చేసిన తర్వాత కూడా డాట్స్ వేసుకోవడం, దాని గురించి నేను మీకు చక్కగా డ్రాయింగ్ వేసి చూపిస్తాను. ఓకేనా, ఇవి 4 ఎవరికైనా ఉపయోగపడతాయి. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, తక్కువగా ఉన్న వాళ్ళకి, లావు ఉన్న వాళ్ళకి, లావు తక్కువగా ఉన్న వాళ్ళకి, ఎవరికైనా ఈ బ్లౌజ్ అనేది చక్కగా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఈ యొక్క లూజ్ అనేది మనకి ఇక్కడికి ఉంది. ఓకేనా, ఇది నేను ఎక్కువగా ఎందుకు పెట్టానంటే ఇక్కడ మనం డాట్స్ వేసుకుంటాము, ఇక్కడ చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్నా కూడా మనకి క్రాస్ కటింగ్ కాబట్టి కాదు కాబట్టి స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఈ యొక్క మనకి ముందు భాగం ఎక్కువగా కావాలి కాబట్టి నేను కచ్ అనేది ఎక్కువగా పెట్టేశాను. ఓకేనా, ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎక్కడ వేయాలి అనే దాని గురించి మీకు చక్కగా వివరిస్తాను. చూడండి, పైనుంచి మనం ఏం చేయాలి అంటే మినిమం 10 10.5 ఇంచెస్ హైట్ని బట్టి మనం ఈ యొక్క బాడీ ఇదనేది తీసుకోవాలి. ఎక్కువగా ఉపరి ఛాతి పర్ఫెక్ట్గా ఇక్కడికి ఉంటుందన్నమాట, అంటే దీని చుట్టూ మనకి ఛాతి భాగం అనేది వస్తుంది. సిస్టర్స్కి ఎవరికైనా కూడా దీని చుట్టూ వస్తుంది. ఉపరి చెస్ట్ అనేది సెంటర్ ఇక్కడికి ఉంటుంది ఎవరికైనా 10 10.5. కొంచెం చెస్ట్ భాగం కిందికి జారిన వాళ్ళకైతే 11 పెట్టాలి, అప్పుడు కొంచెం సరకిలి అనేది కొంచెం ఇటువైపు జరుగుతుంది అనమాట. చెస్ట్ భాగం తక్కువగా ఉన్న వాళ్ళకి ఇటు జరుపుకోవాలి, చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇక్కడికి వేసుకోవాలి. ఇలా మనకి సరికిలు 1/2 ఇంచ్ అటు ఇటు అనేది డాట్ యొక్క పాయింట్ అనేది మారుతూ ఉంటుంది. అలా
మనం మార్చుకునే యొక్క ఆలోచన మనలో ఉండాలి. ఓకేనా? ఇలా మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం 1 డాట్ వేసినా, ఒకవేళ 3 డాట్స్ వేసినా, లేదంటే మనం కట్ చేయకుండానే మనం ప్రిన్సెస్ కటింగ్ యొక్క డాట్ వేసినా అసలు ఎలా సెట్ అవుతుంది, ఎలా ఉంటుంది, లేదంటే కట్ చేసి వేసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను ఈ యొక్క డ్రాయింగ్ వేస్తాను. ఇప్పటి వరకైతే మీకు ఒక నక్ష అంటే ఒక మంచి ఆలోచన రావడానికి ఇలా నేను డ్రాయింగ్ వేశాను. చెస్ట్ ఉపరి చెస్ట్కి కూడా పాయింట్ పెట్టేశాను. ఇక్కడ నుంచి ఇక మనకి ముఖ్యమైన 4 పాయింట్స్ చకచక వచ్చేస్తాయి. వీడియో మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్కి నేను ఒక ఇలా పెట్టేస్తాను అనమాట. ఒక డాట్ ఇలా ఒక గుర్తు పెట్టేశాను, డ్రాయింగ్ గుర్తు పెట్టేసి ఇప్పుడు ఈ ఉపర్ చెస్ట్కి దీనికి కలిపేసి ఒక గీత ఇలా గీసేసాను. ఇక్కడికి కొంచెం ఉండి లేనట్టుగా 1/2 ఇంచ్ తేడా మీద. ఇక్కడ చూడండి, 1/4 ఉంది, ఇక్కడ 3.5 ఉంది. 3.5 కాదు, 1/2 ఉందంటే 1/2 ఇంచ్ తేడా మీదగా కొద్దిగా గీత అనేది కొంచెం క్రాస్ వేసుకోవాలి. స్ట్రైట్గా వేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఉండి లేనట్టుగా అంటే ఇట్లా ఉన్న దాన్ని ఇట్లా వేసుకోవాలి. అర్థమైంది కదా మీకు? ఇక్కడ 1/2 ఇంచ్ ఎగస్టా, 1/2 ఇంచ్ ఎగస్టా మీద మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 డాట్ బ్లౌజ్ వేసుకోవాలి. మీరు 1 డాట్ వేయాలి అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు మనం ఒక చెస్ట్ ఎక్కువగా ఉంది సిస్టర్స్కి అనుకున్న వాళ్ళకి ఇలా పెట్టేసి ఇటువైపు ఒక గీత, ఇటువైపు ఒక గీత గీసేసి ఇక్కడ నుంచి దీనికి ఇలా మనం గీత గీసేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా వేయాల్సిందే డాట్. దీన్ని 1 డాట్ బ్లౌజ్ అంటారు. ఇంత పెద్ద డాట్ ఎందుకన్నాయా అంటే మనం ఇక్కడ దాకా షేప్ వేస్తాము. ఎవరికైనా కూడా ఫ్రంట్ పార్ట్ ఇక్కడ దాకా షేప్ వేస్తాము. షేప్ వేసిన తర్వాత నార్మల్ బ్లౌజ్కైనా మనం ఈ డాట్ వేయాల్సిందే. అందువల్ల షేప్తో కలిపి మనకి 1 డాట్ బ్లౌజ్ అనేది వస్తుంది. ఎందుకంటే షేప్ లేకుండా మనం ప్రిన్సెస్ కటింగ్ అయినా ఏదైనా కుడుతూ ఉంటాం కాబట్టి షేప్తో కలిపేసి మనకి డాట్ అనేది రావాలి. ఇది బాగా గుర్తుంచుకోండి ఎవరైనా కూడా. ఓకేనా? ఇప్పుడు ఇలా వేసేసాము. ఇలా వేసేసిన తర్వాత దీన్ని ఇలా కుట్టుకోవడమే, అటువైపు ఇటువైపు ఇదే డ్రాయింగ్, ఒకటే డాట్ వేసేసి 1 డాట్ లేపేయడమే. ఒకవేళ వీళ్ళకి ఏంటి అంటే ఇంకా కొత్తగా అంటే ఒక హాఫ్ శారీస్ వేసే వాళ్ళకి, ఇక నార్మల్గా చెస్ట్ ఉన్న వాళ్ళకి, నార్మల్ వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. కానీ ఇంకా కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఈ డాట్ అనేది సరిపోదు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే మళ్ళీ మనం నార్మల్ బ్లౌజ్కి వేస్తాం చూడండి 3 డాట్స్, అలాగే మనం దీన్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 డాట్స్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే మనకేమవుతుందంటే ఇంకా కొంచెం ఈ యొక్క పాయింట్ ఇక్కడ ఏంటంటే లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ 3 డాట్స్ మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే వేస్తామో అలాగే వేయాలి. కానీ ఈ డాట్ ఒక్కటే పొడుగుంటుంది, ఇది బాగా గుర్తుంచుకోండి. ఇది 2వ పాయింట్. ఎవరికైనా కూడా మైండ్కి ఎక్కేటట్టుగా చక్కగా నేను 1కి 4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏది మిస్ కాకుండా, కన్ను ఆర్పకుండా చూసుకుంటూ, చెవు కూడా ఎటు కూడా శబ్దం వినపడకుండా నా మాట మీ చెవులోకి వెళ్ళేటట్టుగా ఇంట్రెస్ట్ పెట్టి మీరు వినండి. ఎందుకంటే ఈ యొక్క ముఖ్యమైనవి 4 కూడా ఏంటి అంటే మనకి అందరికీ ఉపయోగపడతాయి. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, పెళ్లి కూతుర్లకి, అందరికీ ఉపయోగపడే మంచి కటింగ్ అనమాట ఇది. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ 3 కూడా కరెక్ట్గా మనకి ఎలా అయితే పాయింట్లు పెట్టుకున్నామో అలాగే పెట్టేసి ఇక డాట్స్ కట్ చేసుకోవడమే. ఇక ఈ పాయింట్ ఎవరికైనా కూడా 1 డాట్కైనా ఇదే కటింగ్, 3 డాట్స్ వేసినా ఇదే కటింగ్. ఇప్పుడు 2 మీకు కంప్లీట్గా చెప్పేశాను. ఇక ఒకవేళ మనకి ప్రిన్స్ కట్ కావాలి, ఆ ప్రిన్స్ కటింగ్ మధ్యలో కట్ చేయడానికి ధైర్యం చాలదు. చాలామంది సిస్టర్స్కి నేను చూశాను ఇక డైరెక్ట్గా కుట్లు వేస్తుంటారు. అడమా దిడమా కొంతమంది ఇలాగ పెట్టి ఇట క్రాస్గా వేసి దీంట్లోకి వెళ్ళదిస్తారు. కొంతమంది ఈడికి తీసుకొచ్చి ఇటు మలిపేస్తారు. వీటి వల్ల ఏమవుతుందంటే ముడతలు వచ్చేస్తూ ఉంటుంది క్లాత్. అలాంటప్పుడు మనం ఒకవేళ మనకి కట్ చేస్తే ధైర్యం చాలదు, ఖరాబ్ అయిపోతుంది అనే నమ్మకం మనలో గట్టిగా ఉంటే అప్పుడు మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ప్రిన్సెస్ కట్కి డూపు కరెక్ట్గా ప్రిన్సెస్ కటింగ్ లాగానే ఉంటుంది. ఇలా చేయండి నేను చెప్పినట్టుగా. అదేంటి అంటే ఇప్పుడు ఈ మార్కింగ్ ఏదైతే మనకు ఉందో ఈ మార్కింగ్ని కొంచెం పైకి ఇలా వేసేసి దీన్ని కొంచెం రౌండ్గా దీంట్లో ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసి డ్రాయింగ్ వేసేసాము. ఇలా డ్రాయింగ్ వేసేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసిన తర్వాత ఒరిజినల్ పార్ట్ కూడా కట్ చేయాలి. కట్ చేసేసి దీని ఒరిజినల్ పాయింటు ప్లస్ ఇది నెక్కులు మొత్తం మనం తిప్పేసి పైపింగ్లు మొత్తం వేసుకున్న తర్వాత లైనింగ్ అండ్ ఒరిజినల్ 2 కూడా మనం జాయింట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ యొక్క మార్కింగ్ సేమ్ ప్లేస్లో ఇటువైపు కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఈ మార్కింగ్ మీద నుంచి ప్లెయిన్గా కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం ఇలా కుట్టు వేసేసుకొని ఈ యొక్క డాట్స్ అనేవి ఇటువైపు ఎలా అయితే ఉన్నాయో అటువైపు కూడా అలాగే సేమ్ మళ్ళీ దీన్ని రివర్స్లో
ఇలా మలిచి మనం ఇలా గుద్దితే అచ్చు అనేది ఇటువైపు కూడా పడుతుంది. ఇక్కడ ఎలా అయితే ఉందో, ఇక్కడ ఎలా అయితే ఉందో ఇటు కూడా అలాగే వస్తుంది. ఈ డిస్టెన్స్ కూడా కరెక్ట్గా అవతల పక్కకి సరిపోతుంది. అలా మనం అచ్చు గుద్దేసి పైనుంచి కుట్టు లైనింగ్ అండ్ ఒరిజినల్ కలిపి వేసుకున్న తర్వాత అప్పుడు ఈ డాట్ని ఇలా పట్టుకొని మీరు చక్కగా ఈ యొక్క డాట్ని ఇలా ఇలా చిన్నగా చిన్నగా ఇక్కడికి వచ్చేసరికి ముడతలు వస్తూ ఉంటుంది. చాలామంది సిస్టర్స్ చూశాను మంచిగా వేస్తారు ఇక్కడ ఇక్కడ, కానీ ఇక్కడ మీరు ఏంటంటే మూల తీస్తూ ఉంటారు. అలా మూల తీయకుండా లైట్గా క్రాస్గా రౌండ్గా దీంట్లో కలిపేయాలి. అలా కలిపేసి పైనుంచి కుట్టు వేయాలి. కుట్టు వేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే ఎగస్ట్రా ఏదైతే ఉందో దాన్ని పాదమందం ఖర్చు పెట్టి దీన్ని కట్ చేసేసి ఇక్కడ తీసేసుకోవాలి. కట్ చేసి తీసేసి దీన్ని మనం వర్లాక్ చేయడమో లోడింగ్ చేయడమో కాన రాకుండా దాన్ని చక్కగా మనం పై కుట్టు వేసేసుకొని దాన్ని ఏదైనా ఒకటి చేసేసి మంచిగా దాన్ని ప్రిన్సెస్ కటింగ్ లాగా చేయండి. అది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఇక బాగా ఎక్కువగా చెస్ట్ ఉన్న సిస్టర్స్కి ఈ మూడు కూడా సెట్ కావు. ఒకవేళ డాట్ ఎక్కువగా వేసుకోవచ్చు, ఇంకా కొద్దిగా గొప్ప టైట్గా అటో ఇటు సరిపోతుంది. కానీ ఇక చెస్ట్ పర్ఫెక్ట్గా కావాలి, నాకు ప్రిన్స్ సెట్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇదే కటింగ్ కాకపోతే కొంచెం మారుతుంది. అది ఏంటి అంటే ఇప్పుడు మనం ఇలా వేసాం కదా, ఇలా వేసిన దాన్ని మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ డాట్ని ఇలా జరపాలి. కటింగ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇలా జరపాలి. దీన్ని జరిపేసి ఇప్పుడు ఇది ఇలా జరిపిన దాన్ని ఇక్కడి నుంచి కొంచెం దీన్ని ఇగో చూడండి, ఇలా ఇలా వేసేసి కొంచెం దీన్ని ఇలా వేయాలి. ఇగో చూడండి, ఇది ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ అనేది కటింగ్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇది ఇక్కడికి వస్తుంది. ఈ మధ్యలో పీస్ మనం తీసేసిన తర్వాత ఈ రెండు కలిపేస్తే అప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ డొప్ప అనేది వస్తుంది. అది ఒరిజినల్ ప్రిన్సెస్ కటింగ్ కటింగ్ అంటారు దాన్ని. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ఆ యొక్క వీడియో 1-4 సార్లు పెట్టాను. అది ఎన్ని రకాలుగా ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని గురించి చెప్పాను. ఇప్పుడు ఇవి నాలుగు మీకు ఏంటి అంటే ఒక అవగాహన రావాలి. 1 డాట్ అంటే ఏంది, అసలు 1 డాట్కి 3 డాట్స్ వేయొచ్చా వేయకూడదా, వేస్తే ఏమవుతుంది, ఒకవేళ అది కాకుండా ప్రిన్స్ కట్ డూబ్ ఎలా, ఒకవేళ ప్రిన్స్ కట్ ఎలా అనేది ఒక అవగాహన మీకు ప్రతి టైలర్కి కూడా మంచిగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అవగాహన రావాలని ఈ యొక్క వీడియో నేను చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి చేస్తున్నాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 4 గీట్లు మీరు ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, టెన్షన్ పడకుండా చేసుకోండి. ఓకేనా?